रवि ఏ పనినైనా మంచి పని చేసినప్పుడు ఎవరైనా ఆస్వాదించాలి కానీ ఎందుకంటే
मंची पान चेसिनप्पुडु मंची अनि चेप्पाले चेडु पान चेसिनप्पुडु चेडु अनि चेप्पाले इलांटि रैतु वेदिक अनेदि रैतुलकु अंदरिकि उपयोगपडुतुंदि काबट्टि మనమందరం కూడా రైతులమే మనమందరం రైతు బిడ్డల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇది రైతు వేదిక అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే ప్రత్యేక ధన్యవాదాలు సంజయ్ కుమార్ గారికి తెలుసుకుంటూ అట్లా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే ఎమ్మెల్యే గారిని ఓరేది ఏంటంటే నేను అంటే తప్పు అర్థం చేసుకోకుండా మా ఊరికి కొన్ని నిధులు తెచ్చి బాగా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మండలంలోనే మా ఊర్లో సీసీ రోడ్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఈ సీసీ రోడ్లు చేసినట్టయితే మేము ఎప్పుడు రుణపడి ఉంటామని మేము కోరుతూ ఇంతరు సెలవు తీసుకుంటున్నాం పురంద్ర క్లస్టర్ రైతు వేదిక నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన మన జగిత్యాల శాసనసభ్యులు రైతు బాంధవుడు డాక్టర్ గారికి ఈ కార్యక్రమానికి చేసిన జగిత్యాల రూరల్ మండల ఎంపీపీ గంగారంగౌడ్ గారికి అలాగే వైస్ ఎంపీపీ రాజు గారికి మార్కెట్ కమిటీ మన సమితి నాయకులకు జిల్లా సభ్యులు బాలంకుందం గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులకు విలేకరులకు వేదిక అనేది సారం చెప్తున్నటువంటి ఇప్పుడు సంజయ్ సార్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు రైతుకు తప్పనిసరిగా అందరు కూర్చుని చర్చించుకోవడానికి కూడా ఒక వేదిక అవసరం అనేది ఎప్పుడు చెప్తుంటారు ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆలోచించి రైతు బంధు సమితిని ఏర్పాటు చేసి రైతులను ఒక సంఘటితంగా ఉదయంగా రైతు వాయిస్ కూడా ఎప్పటికప్పుడు రైతు సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి రావాలంటే రైతులు సంఘటితంగా ఉండాలనే ఉద్దేశంతో రైతు బంధువులను ఏర్పాటు చేసి వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ రైతులకు ఏ విధమైన ఇబ్బంది ఉంది ఏముంది అనేది సమాచారం చెప్పించిన దానికి అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకుంటారు అందులో భాగంగానే ప్రతి క్లస్టర్కు వేదిక నిర్మాణాలు రైతు వేదిక నిర్మాణాలు ఉండాలని కార్యక్రమం తీసుకుని అందులో భాగంగా ఈరోజు పొరల క్లస్టర్లో ఈ కార్యక్రమం చేసి పూర్తయి రైతులందరికీ అందుబాటులోకి వచ్చి రైతులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని తమ ఒకరి సంబంధించిన ఒకరు చర్చించుకోవడానికి తొందరలోనే ఇది పూర్తి అవుతుందని చెప్పి భావిస్తూ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు అంతకుముందు వస్తుందా రాదా నీళ్ళు వస్తుందా నారు పోయాలనా లేదా అనుకునే పరిస్థితులు కానీ మనకిప్పుడు మన కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఎప్పుడు కూడా నీటికి ఇబ్బంది అనేది ఉండదిగా అని భరోసానిచ్చిండు దానికి అనుగుణంగానే ఇప్పుడు వాళ్ళే నార్లు పోసుకొని నాట్లు కూడా వేసుకుంటున్నారు చివరి ఆయకట్టుకు కూడా పూర్తి నీరందాలనే ఉద్దేశంతో నా సంజయ్ సార్ గారు ఈ వేసవిలో ఉపాధి హామీలో ప్రతి కాలువను కూడా పూడిక తీపిచ్చి చివరి టైలెండ్ కూడా నీరు అందే విధంగా అన్ని కాలువలు సాపేపించారు ఇప్పుడు తొందరలోనే నీళ్లు విడుదలయ్యి చివరి దాకా కూడా సారుకుస్తూని చివరి వరకు కూడా నీళ్లు చేరి ప్రతి రైతుకు మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వాటర్ అందుతాయి అందుకని ప్రభుత్వం కూడా రైతు పరంగా ఎందుకంటే జనాభాలో దాదాపు 70-80% వ్యవసాయ ఆధారంగా బతుకుతారు 70-80% ప్రజలకు మనం మంచి చేసినట్టయితే మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది రైతు ఆర్థికంగా ఉంటే అన్ని రంగాలు కూడా వృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో రైతును ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆలోచనలు చేసి రేపు ఏ పంటలు వేస్తే మంచి ధర మంచి రేటు వస్తుందనే ఉద్దేశంతో ఆ రకంగా కూడా ఆ పంటలకు రైతులను దృష్టి మరల్చి ఆ తర్వాత కూడా ఆ పంటలు పండించిన తర్వాత మార్కెట్ పరంగా కూడా మేము కొంటామనే హామీని కూడా ఇచ్చి ఇప్పుడు మనకు వానాకాలంకు ఆ పంటలను వేయించారు రెడ్డి గారికి పిఎస్సీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి ఇతర గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు మరియు మండల నాయకులకు రైతు వేదిక అనేది చాలా దూరదృష్టితో చేస్తున్న పరిణామం ఇది ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి సంఘాలు ఉన్నట్టే రైతులకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడి నుండే ఏదైనా మాట్లాడుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం 5 లక్షలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇది గవర్నమెంట్కు
మరియు స్థానిక మరియు బీద ప్రజలకు ఎంతో ముఖ్యమని వారికి మన రైతు ద్వారా కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం ముగిస్తున్నాను. అధ్యక్ష దామోదర్ రావు గారికి, మండల రైతు కన్వీనర్ రవీందర్ రెడ్డి గారికి, జిల్లా నాయకులు బాలముకుందం గారికి, వైఎస్ ఎంపీపీ రాజు గారికి, పెద్దలు వెల్లన్న గారికి, అలాగే ఈ గ్రామ క్లస్టర్ సంబంధించిన గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ గ్రామ సభ్యులు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ప్రభుత్వం పెద్ద పెద్దపీట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి కృషి, రైతులకు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు మీకు కొత్తగా తెలియదు కాదు. గత ప్రభుత్వంలో గత పాలకులు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఇప్పుడు నిజంగా ఒక్కసారి విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా గతంలో ఎన్నో సందర్భాలలో రైతులు పడ్డ కష్టాలు కానివ్వండి, ఏనాడు ఇటువంటి కార్యక్రమాలు చేసిన పాపన పూలే. మరి ఇంత మంచి కార్యక్రమాలు నినాక మొన్న గౌరవ శాసనసభ్యులు కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర 10 గంటల పాటు చర్చలు, మరి ఏదైతే వాటర్కు సంబంధించింది, వరద కాలువకు సంబంధించింది, మన మండలం కూడా ఎక్కడెక్కడైతే తాటిపల్లి శివారు ప్రాంతం కాలువ పక్కనే పోతున్నటువంటి నీరు లేక మరి అనేక ఇబ్బందులలో వారు కూడా చాలా అంశాలు చర్చించడం, మరి నిజంగా ఈ రైతు బంధే కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మీకు తెలుసు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఇక్కడికి 98 కుటుంబాలకు మనం 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో 50,000 రూపాయలు ఇవ్వడానికి వెనుక ముందైన ప్రభుత్వాలు ఈనాడు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న వడ్లు కొనుగోలు విషయం ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చేయలే, ఎక్కడ కూడా కొనుగోలు చేయలే. మరి అంత విపత్కరమైన పరిస్థితిలో ప్రభుత్వం ఒక విధమైన కరోనా వ్యాప్తి చెందుతున్నా కూడా వెనుక వేయకుండా గౌరవ సభ్యులు గ్రామన తిరుగుతూ మరి అందరినీ ఎక్కడ రైతులకు ఇబ్బందులు కలగజేయకుండా మిల్లర్లతో పాటు గౌరవ మంత్రి శాఖ మంత్రి దగ్గర కూడా తీసుకెళ్ళి మరి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేసిన మాట వాస్తవం. డబ్బులు రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జమ అయిన మాట వాస్తవం. మరి ఏదేమైనా ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాం, విమర్శ చేసే ముందు ఏ రైతు ఒక్కసారి గుండె మీద ఆత్మవిమర్శ అవసరం అని చెప్తున్నాను. ఎందుకంటే చేస్తున్న కార్యక్రమాలు మనకు తెలుసు, మనం లబ్ధి పొందుతున్నాం అనే మాట తెలుసు, ఏ రకంగా అయితే ప్రభుత్వం నుంచి మనం లబ్ధి పొందుతున్నాం అనే మాట ప్రతి ఒక్కరు తెలుసు. ఈనాడు రైతు లోకం పూర్తిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు చెప్తేనే నిజంగా ఆరొక దేవుడు అనే ప్రార్థించే పరిస్థితుల్లో ఈనాడు రైతులు ఉన్నారు. మరి ఎక్కువ సమయం తీసుకుంటే పెద్దలు చెప్పినట్టుగా నిజంగా ప్రభుత్వ పరంగా మీకు అందరికి తెలుసు, మరి రాబోయే కాలంలో ఇంకా రైతులకు చాలా మేలు చేయాలనే ఒక సుదృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారు. మరి అలాగే ఏదున్నా మనం ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచనతో రైతులంతా ఒక సంఘంగా ఏర్పడాలి. సంఘం అంటే రాజకీయ పార్టీలకు అనుబంధంగా కాకుండా ఒక రైతుగా ఒక సంఘం, ఒక సంఘటితమైన శక్తిగా నిలవాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్లస్టర్లో కూడా ఒక రైతు వేదిక నిర్మాణం చేయాలి. ఆ రైతు వేదిక నిర్మాణం, రైతు వేదికలో అక్కడ ఏఈఓ ఇన్ఛార్జిగా రైతులందరూ మరి అక్కడ సమావేశమై వారికి ఉన్నటువంటి సమస్యలు, వ్యవసాయ పరంగా వచ్చేటువంటి సమస్యలను పరిష్కరింపే చేసే దిశలో వారు ఆలోచన చేసి ప్రతి క్లస్టర్లో రైతు వేదిక నిర్మాణానికి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రైతు వేదిక ద్వారా రైతులు వాళ్ళకు సంబంధించినటువంటి విత్తనాలు కానీ, క్రిమిసంహారక మందులు కానీ, యంత్రాలు కానీ సరఫరా చేసే అవకాశం కాకుండా రైతులు అన్ని రకాలుగా, అంటే మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మొదటి ప్రియారిటీ రైతు వ్యవసాయం, దానికి తగినట్టు మన గౌరవ శాసనసభ్యులు మనం విత్తనం మొదలుపెట్టిన నుంచి మనం బడ్లు అమ్మేదాకా కూడా, అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి అన్ని సరుకులు అమ్మే వరకు కూడా మనం వెంట ఉండి ఎప్పటికప్పుడు అధికారులను కానీ ఈ రైతు నాయకులను కానీ ఐకేపీ వారిని కానీ సమన్వయం చేస్తూ పనిచేస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. ఏ శాసనసభ్యుడైనా ప్రభుత్వం యొక్క విధానాలను పూర్తిగా 100% తన నియోజకవర్గంలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. దానిలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటిగా మన గౌరవ శాసనసభ్యులు మరి ప్రతి విషయంలో కూడా ఈనాడు రైతు వేదికలు ఆలోచన చేస్తే మొట్టమొదటిసారి అంటే మన ఈ రోజుతోని దాదాపు అంటే ఒక 2 తప్పించి అన్ని రైతు వేదికల నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేయడం కాకుండా మరి
సర్పంచులతో కానీ నాయకులతో చర్చించి దసరా లోపల ఈ రైతు వేదికలు పూర్తి కావాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. మరి మనకు గత 40 సంవత్సరాల కింద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు వచ్చింది. కానీ చాలా గ్రామాలు సోర్స్ లేక ఇంకా అంతరామ లాంటి గ్రామం కూడా మొన్నటి వరకు చెరువులను నింపే పరిస్థితి లేదు. అదేవిధంగా దావనిపల్లెటువంటి గ్రామం అటువంటి గ్రామాలకు కూడా అంటే ఒక సోర్స్ కల్పించి ఆ చెరువులు నింపించినటువంటి ఘనత మన గౌరవ శాసన సభ్యులకు దక్కుతుంది. మన పక్కన పోతే మన తాటిపల్లి గ్రామం ఇప్పటి వరకు సోర్స్ లేదు. మెయిన్ కెనాల్కు మోటార్లు పెట్టి దొంగతనాన మరి నీరు వాడుకున్నటువంటి పరిస్థితి, ఆ పరిస్థితిని నివారించాలని చెప్పి మరి గౌరవ శాసన సభ్యులు మొన్న జరిగినటువంటి కేసీఆర్ గారి సమావేశంలో దృష్టి తీసుకురావడం జరిగింది. ఆ గ్రామానికి కూడా పూర్తి స్థాయిలో నీటి వసతి కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా చెప్తా పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే టైం లేదు, గౌరవ శాసన సభ్యులు జిల్లా ప్రతినిధి చైర్మన్ గారు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి రైతే రాజ్యంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మనందరం కూడా ఈ రైతు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రాబోయే కాలంలో రైతును ఆర్థికంగా గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టడానికి మనం పూర్తిగా ఈ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి అందరికీ మనవి చేస్తూ వారికి అవకాశం ఇచ్చింది. అందరికీ మరి ఈ యొక్క వేదిక దేనికోసం అన్నది దాదాపుగా అందరూ చెప్తా ఉన్నారు. కానీ మనందరం రైతులమే. నేను కూడా పొలం చేస్తుంటా అంతో ఇంతో. మనందరం కూడా కాస్త పెస్టిసైడ్స్ కూడా తగ్గిస్తే బాగుంటుంది. ఇంటికి ఖచ్చితంగా ఒక లోకల్ ఆవును పెంచుకొని ఆర్గానిక్ వ్యవస్థ మొత్తం ఇక ముందు వచ్చేది మాత్రం ఖచ్చితంగా ఆర్గానిక్ వ్యవస్థనే. మళ్ళీ ఆ రోజులు వస్తాయి పాత రోజులు. మరి ఇప్పటి నుండే ఈ రైతు వేదికను ఒక వేదికగా తీసుకొని ఆర్గానిక్ పంటకు అందరూ కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందో చర్చించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకొని ఇక ముందు అందరూ కూడా ఆర్గానిక్ వ్యవస్థకు అలవాటు పడతారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. నిరంతరం రైతుల గురించి ఆలోచిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు కాడికెళ్ళి మొదలుకుంటే నీటి పారుదల, పెట్టుబడి సాయం, అనేక రైతుల కొరకు ప్రొద్దున లేచి నుంచి రాత్రి మేలుకు పడుకునే వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల గురించే, మన గురించి, రైతు వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు గురించి నిరంతరం ఆలోచిస్తుంది. ఎందుకంటే తన వ్యవసాయం చేస్తుండు కాబట్టి రైతులకు ఎంత బాధ ఉందనేది దృష్టిలో పెట్టుకొని మనకు గత ప్రభుత్వాలు కరెంటు ఎప్పుడు పోతుందో మనం అందరం అది కూడా చూసినాం. గత 6 సంవత్సరాల నుంచి కొద్ది అన్ని రోజులు సడలింపించిన తర్వాత కూడా 24 గంటలు కరెంటు చాలైంది. రైతులందరూ దాన్ని వాడుకుంటున్నారు. ప్రతి ఒక్క రైతు చాలా గమనించేటువంటి విషయం. నీటిపారుదల కూడా ఈరోజు అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. కానీ చివరి భూమి వరకు నీరు అందించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన స్థానిక శాసనసభ్యులు 24 గంటలు మన మధ్యనే ఉండు, మన సేవనే ముఖ్యంగా, మన గురించే పొద్దున దేశం నుంచి సాయంత్రం మేలు పడుకునే వరకు మన గురించే నిరంతరం ఆలోచిస్తుంటారు. ప్రతి విలేజ్కైనా ఎక్కడికైనా అని మన గురించే, ప్రతి విలేజ్లా మన మండలం లోపల ఏ గ్రామాలకు ఏమేమి సమస్యలు ఉన్నాయని నిరంతరం మాతో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైతులు చాలా విషయాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అన్ని సంఘాలు ఉన్నాయి. రైతులకు ఒక సంఘం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు రైతులందరూ మనం ఇక్కడి నుంచి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చనిపోయిన ఒక రైతుకు 5 లక్షల రూపాయలు మనం ఇప్పటి వరకు ఇంచుమించు 100 మందికి మన గౌరవ శాసన సభ్యుల ద్వారా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ అంటే మనమే చాలామంది రైతులు కూడా చేస్తున్నాం. వారి ద్వారా కూడా మనం ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ కూడా ప్రతి జాగాలో ఏర్పాటు చేసుకొని చెరువు నుంచి వచ్చే ఉర్రెలు కానీ ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ కానీ అవి కూడా శుభ్రపరచుకోవడం జరిగింది. అది కేవలం మన రైతుల కొరకే, వ్యవసాయం చేసేటువంటి రైతుల కొరకు మాత్రమే చేసుకోవడం జరిగింది. ప్రతి రైతు మన తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల కూడా మీరు ఆలోచించేటువంటి విషయం ఉంది. ఎందుకంటే రైతుల గురించి నిరంతరం ఆలోచిస్తున్నటువంటి మన ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచిస్తుంది. ఈ రైతు వేదికలు
ఇక్కడి నుంచే మన మండలం లోపటనే పంటల మార్పిడి కూడా వ్యవసాయ అధికారులు సూచన మేరకు మనం వివిధ రకాల పంటలు మార్పుడు చేసుకోవాలనేటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మనం ఈ అందరం ఒక రకమైనటువంటి దొడ్డుబడులు పెట్టుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అట్లాంటి బాధలు మన రైతుల నుంచి తొలగాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల విత్తనాలు వేసుకొని డిమాండ్ ఉన్న పంటలను పండించుకోవాలని రైతు సోదరులందరినీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే రోజులలో మనం కూరగాయలు కూడా కూరగాయల వైపు చెరుకు వైపు ఆయిల్ పంప్ తోటల వైపు కూడా మనం మళ్ళుతే అన్ని పంటలు ఒక రకంగా కాకుండా ఒక్కొక్క రైతు డిఫరెన్స్ పంటలు పండిస్తే మనం రైతులందరం చాలా బాగుంటుంది. మనిషికి ఒక వెరైటీ పంట పండిస్తే ఎక్కడైతే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ మన దగ్గరికి వచ్చే కొనుగోలు చేసేటువంటి పంట వైపు మళ్ళాలని రైతులందరికీ కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ సార్కు నమస్కారాలు తెలియజేస్తూ రైతులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు రైతు వేదికల గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్పడం జరిగింది. పెద్దలందరూ కూడా రైతు వేదిక అనే ఒక ఆలోచనే ఒక బృహత్తరమైన మహత్తరమైన ఆలోచనగా ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈరోజు రైతు వేదికలను ఈరోజు రైతుకు అభివృద్ధి వేదిక ఈ యొక్క రైతు వేదిక అని చెప్పేసి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు గొప్ప ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారే. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న రైతు ఆనందంగా ఉండాలని జైత్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో సంజయ్ అన్న గారు కూడా వెళ్ళి ప్రతి చివరి ఆయకట్టు వరకు కూడా నీరందించే విధంగా ఉన్న సంజయ్ అన్న గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి అంత పెద్ద కాళేశ్వర ప్రాజెక్టు కట్టుకున్నాం. ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి మన జైత్యాల నియోజకవర్గం కూడా సస్యశ్యామలంగా ఉండేందుకు సంజయ్ అన్న గారు ఆహర్నిశలు కృషి చేసి ఒకటి ఇక్కడ జరుగుతున్న బాధలు కానీ రైతుల్లో ఉన్న ఎక్కడైతే అందుతలేదో అవన్నీ వివరిస్తేనే పైదాకా తీసుకెళ్తేనే ఇక్కడ నీరు సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సంజయ్ అన్న గారు వెళ్ళినందుకు మన జైత్యాల నియోజకవర్గ పక్షాన వారికి రైతులందరి పక్షాన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి చివరి ఆయకట్టుకు నీరు అందించాలంటారు కానీ ఎక్కడ అందుతలేదు అన్నది ముఖ్యంగా నాయకులకు అవగాహన ఉన్న నాయకులు ఉండడం చాలా అరుదు. ఎందుకంటే మనం గత ప్రభుత్వం రాజకీయాలకు వేదిక కాకపోయినా కూడా ఒక 60 సంవత్సరాలు 6 సంవత్సరాలు పోలిక తేడా చూస్తే వాళ్ళే మాట్లాడాలా వద్దా అన్నది వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకోవచ్చు. మన పెద్ద చెప్పేది ఏం లేదు. మనమేమో అభివృద్ధి ధ్యేయంగా మనం వెళ్తూ ఉంటాం. ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో ఎక్కడ సందు దొరుకుతుందా ఇంత బాగా చేస్తున్నారు. 60 సంవత్సరాలలో చేసి చేసి పరిపాలించి చచ్చుబడిపోయింది. ఆల్రెడీ 60 సంవత్సరాల్లో చచ్చుబడిపోయిన ప్రభుత్వాలు ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేస్తున్న పథకాలను విమర్శించడం తప్ప పెద్దగా చేసేదేం లేదు. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా సేవే లక్ష్యంగా ప్రజలకు నిరంతరం కూడా ప్రతి ఇంటికి ఈరోజు చూస్తుంటే అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఆ విధంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అభివృద్ధిగా దిశలో ముందుండాలి. అదేవిధంగా దేశానికి అన్నం పెట్టేవాడు రైతు కాబట్టి నిర్విరామంగా అందరికీ లాక్డౌన్ ఉంటే ఇంట్లో ఉన్నా కూడా రైతు ఎప్పుడు కష్టపడుతూనే నిరంతర శ్రమ చేసే రైతు. కాబట్టి ఈ విధంగా మనం ఇంకా ఏ విధంగా గొప్పగా రైతుల గురించి ముందుకెళ్ళచ్చు అని చెప్పేసి ఈ యొక్క రైతు వేదికల ద్వారా అందరూ సామూహికంగా కూర్చొని వారి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఏ పంటలు వేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు వైఎస్ఎంపీ గారు చెప్పినట్టుగా నిజంగా కూడా అనేక మందులు వేస్తే బాగా దిగుబడి వస్తాయి కావచ్చు మనకు డబ్బులు వస్తాయి కావచ్చు. అదే కూడా అదే దిశగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్గానిక్ పంటలు కూడా మనం వేసుకుంటే ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. కాబట్టి ఎందుకంటే సర్పంచ్లు గతంలో అయితే సర్పంచ్ పదవి అనేది చాలా విలువను తగ్గించే విధంగా ఉండే విలువను పెంచిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. జిల్లా పరిషత్ కూడా లేవు. అన్ని నిధులు ఈరోజు సర్పంచులకు పంపిస్తూ వారి అధికారాలను వారి విలువలను పెంచి ఈరోజు గ్రామాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో నింపి
గ్రామాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. అక్కడ పల్లె ప్రజలందరూ అంటే పట్టణ ప్రజలందరూ బాగుంటేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మనకి ఇస్తున్నారు. అవన్నీ ఇక్కడికి చేరుతున్నాయి అంటే మన గౌరవ శాసనసభ్యులు ప్రతి ఎవరికైతే అనర్హులు ఉంటారో అర్హులైన వారందరికీ కూడా ప్రతి ఒక్క స్కీమ్ చేరే విధంగా కూడా వారితో పాటు మేము అందరం కూడా మనం సేవే లక్ష్యం. నేను జెడ్పీసీగా నిలుచున్నప్పటి నుండి కూడా ఒకటే చెప్తారు, మనం ఏమున్న 5 సంవత్సరాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలమ్మా, మనకి ఇంకోటి ఏం లేదు. 60 సంవత్సరాల్లో ఏసీ చేసి వాళ్ళు అట్లయిపోయినరు, ఉన్న మొన్న సంవత్సరమే సార్ గెలిసి సంవత్సరమైంది. కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా అందరూ కూడా బాగుండాలని కోరుకునే మన శాసనసభ్యులు సంజయ్ అన్న గారు నిజంగా కూడా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం అదృష్టం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకసారి ఆలోచించుకొని ఈ యొక్క రైతు వేదికలను మీరందరూ కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా ఆర్థికంగా మేలుగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పొరన్ల గ్రామస్తులకు సంజయ్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు. జై తెలంగాణ. పరిధిలోని 7 గ్రామాలకు సంబంధించి పురంల, బాలపల్లి, హైదర్పల్లి, అమ్మాజ్పేట, కండ్లపల్లె, చెర్లపల్లె మరియు కన్నాపు 7 గ్రామాలకు సంబంధించి ఈనాడు ఒక రైతు వేదికను భూమి పూజ చేసుకున్న సందర్భంగా కార్యక్రమం పాల్గొంటున్న ముఖ్య అతిథి సోదరి మన జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, ఎంపీటీసీలకు, ఉప సర్పంచ్లకు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవ ఎంపీపీ గారికి, వైస్ ఎంపీ గారికి, జిల్లా సభ్యులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, రైతులకు, మాజీ ఎంపీపీ, ఇది చాలా గొప్ప వేదిక. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా వక్తలు చెప్పినట్టు మీరు కూడా మీడియా ద్వారా అందరు చూసే ఉంటారు, ఒక వేదిక ఉండాలి రైతులకు. రైతులందరూ కూడా అసంఘటితంగా ఉన్నారు, ఇక్కడ యూనియన్ లేదు, ఎవరికి వాళ్ళే ఏదో తోచిన పంట వేసుకుంటున్నారు. ఇట్లా కాకుండా రైతులు కూర్చొని చర్చించుకునే విధంగా ఉండాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ఒక వేదిక చేసింది. ఈ వేదిక ఏదో పైసల్లో కదా, కొద్దిగాని ఉపాధి హామీ, కొద్దిగాని వ్యవసాయం అని చెప్పి ఏదో 22 లక్షలు ఇచ్చి కూర్చోవడం కాదు. దీని ద్వారా రేపటి నాడు ఒక అవుట్పుట్ రావాలి. అంటే రైతులు, మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఉత్పత్తి రావాలి, ప్రొడక్టివిటీ. దాని ద్వారా రైతులు ఈ వ్యవసాయం పైన ఆధారపడ్డ కూలీలు కానీ వివిధ రంగాల వాళ్ళందరూ కూడా పైకి రావాలి. మరి పైకి రావాలంటే రైతుకు లాభం చేకూరాలి. అసలు లాభం చేకూరాలంటే ముందుగా పెట్టుబడి ఇవ్వాలి అనే ఆలోచనతోటి ఒక్క మన ఈ పొరండ్ల క్లస్టర్లోని 7 గ్రామాలు కలిపి 2 కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం చప్పట్ల ద్వారా మీరందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా కుండలలో పెట్టుకోవాలి మన ముఖ్యమంత్రిని. ఎప్పుడైనా మన బ్యాంకుల చుట్టూ అప్పుల చుట్టూ తిరిగిన రోజులే ఉన్నాయి తప్ప ఇవాళ ఈ ప్రాంతానికి నాట్లేసే సమయానికే, నాట్ల కంటే ముందు నారు వేసే సమయానికి 2 కోట్ల రూపాయలు ఈ గ్రామాలకు వచ్చిన దాఖలు అయినా ఉందా అని నేను అడుగుతున్నా. ఒక్క పొరలో 1 కోటి రూపాయలు 739 రైతులు కలిసి, 439 మంది రైతులు కలిసి 1 కోటి రూపాయలు వచ్చాయని చెప్పడే మన ఏవో గారు చెప్తా ఉన్నారు. మామూలు విషయం కాదు, చరిత్రలో లేదు ఇది. ప్రపంచంలో ఎక్కడ కూడా అసలు రైతులకు, రైతులుగా ప్రపంచం అంతా ఉంటారు కానీ ఏ ప్రభుత్వం కూడా 1 రూపాయి ముందు అడ్వాన్స్ ఇచ్చిన దాఖలు ఎక్కడ లేవు. ఇది ఎవరు ఊహించని ఆలోచన. ఇట్లాంటి ఎన్నో ఆలోచనలు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నిన్న మొన్న మీటింగ్ అయింది, మీ అందరూ తెలుసు, మా మిత్రుడు, నాకు చాలా మిత్రులు, ఎందుకంటే ఊరికి ఊరు శ్రీపాల్ రెడ్డి అడ్వకేట్ కూడా, ఎందుకంటే మా నాన్న కూడా వకీలు కాబట్టి, ప్లస్ రైతు బాగా మిత్రుడు ఆయన బాపరెడ్డి అన్న, భూమయ్య, వీళ్ళందరూ కొంతమంది రైతులు అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారు పైన భూమని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలుస్తూ మమ్మల్ని కూడా పిలిచారు. మనకు కూడా కొన్ని ఊర్లు ఉన్నాయి. ఉదయం 11:30 మీటింగ్ స్టార్ట్ అయిందంటే రాత్రి 9:47 ఎండ్ అయింది. మధ్యలో ఒక 45 నిమిషాలు ముఖ్యమంత్రి గారితో కలిసి భోజనం చేశారు. అంటే లెక్క పెట్టడం 10 గంటలు చిల్లర, 10:30 గంటలు నాన్ స్టాప్. వాళ్ళ కూర్చొని కూర్చొని టైం పాస్ కాదు, కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. మీకు అతి త్వరలోనే తెలుస్తూ ఉంటుంది. నేనే ఆశ్చర్యపోయిన ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఎందుకంటే పొద్దుగా లేతే మనకు కొన్ని సమస్యలు ఎదురైతాయి. ఈడ కాలువ అనగానే ఒక ఇంజనీర్,
తూమ్ అనగానే ఇంకొకళ్ళు, మేజర్ మీడియం మైనర్ ఇరిగేషన్, లిఫ్ట్ అనగానే రాంపల్ లిఫ్ట్ అనగానే ఒక ఇంజనీర్, చెరువులు అంటే ఇంకో ఇంజనీర్. చెరువులు అంటే నారాయణ రెడ్డి సార్ దగ్గరకు పోవాలి, రేపు శశిభూషణ్ సార్ దగ్గరికి, కిరణాలు అనగానే రజనీ మేడము ఇంకెవరో దగ్గరకు పోవాలా, ఇక లిఫ్ట్ దిక్కున్న పూలు పోవాలంటే మళ్ళా సుధాకరణ దగ్గర పోవాలి. అన్నీ కలిపి ఒకే ఇంజనీరింగ్ విధానాన్ని చేయబోతున్న ఘనత మన ముఖ్యమంత్రి గారికి అని చెప్తుంది. దీని విషయంలో చాలా సీరియస్ ఉన్నారు. అసలు ఎప్పుడో చెప్పారు, లేట్ చేసేందుకు మా ముందు మందలించారు కూడా సీనియర్ అధికారులు. అంటే నిజంగా కూడా చాలా ఉపయోగం, లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క చేతులుంటే ఈ కాలు వస్తుంది ఒకరు ఉంటారు. ఆ చెరువు ఎంత విస్తీర్ణం ఉంటుంది వాళ్ళని తెలియదు, చెరువు కింద పార్కం ఎంత ఉంటుందో తెలియదు, ఎంత తూము పెట్టాలని తెలియదు. దీని ద్వారా చాలా చోట్ల అస్తవ్యస్తమై చెరువులు నిండని పరిస్థితి, కాలువలు వారని పరిస్థితి చూసి ఆనాడు ప్రాజెక్టులు అట్టినాడు. ఈ ప్రాజెక్టు మెజారిటీ పొలాలు వేయద్దు అని చెప్పి ఐడి ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్, ఇవాళ కూర్చొని మాట్లాడతారు ఈ పొలంకి నీళ్ళు రాలే ఆ పొలంకి నీళ్ళు రాలేదు, కానీ అసలు ఆ కాలువల సైజే పొలాలకు వారని నీళ్ళు వచ్చే సైజు లేదు, ఎక్కడ కూడా కాలువల సైజే లేదు, అన్నీ కూడా ఐడి కోసం కట్టినవి. మరి అలా ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ అమ్మాయిని పిలిచి అడిగిన, మరి రైతులు అది ఇవన్నీ ఏంటంటే సెల్ ఫోన్లో చూస్తుంది, అమ్మాయి ద్వారా ట్యాబ్ లేదా అన్న, వాళ్ళందరికీ కూడా ఒక ట్యాబ్ పడించారు. అంటే చిన్న చేతులు ఉండే కంప్యూటర్, ఒక్క మాటలు చెప్పాలంటే చిన్న చేతులు ఉండే కంప్యూటర్. వాస్తవానికి ప్రతి రైతు పేరు అమ్మాయి కంప్యూటర్లు ఉండాలి, ఏ రైతు ఏ పంట వేస్తుండేది అమ్మాయి కంప్యూటర్లు ఉండాలి, ఎంత విస్తీర్ణం వేస్తుండు, ఎంత వీడియోస్ ఉంటుంది, వేసిన దానికి ఎంత లేపెట్టినాడు, దిగుబడి రాబోతున్నది అనేది ఇక్కడ నుండే చాలు కావాలి, ఇక్కడ నుండే చాలు కావాలి. ఇక్కడ నుంచి వస్తేనే అక్కడ తిరుపతి నాయక సార్ దగ్గరికి, ఆడికెళ్ళి మన డిఏఓ గారి దగ్గర పోతుంది. దాని ద్వారా మనం ఒక ఆలోచన చేస్తాం, ఎన్నడా నుండేదా ఇట్లాంటి వ్యవస్థ, ఏం ఎత్తారో తెలియదు, ఏం పంట ఎత్తారో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వారు చేసే విధంగా ఒక అధికారిని పెట్టడం జరిగింది. 700 చిల్లర ఎకరాలు మన 7 గ్రామాలకు వస్తే ఒక అధికారి ఉన్నది, చదువుకున్న వ్యవసాయం చేస్తుంది, ఏదో కంప్యూటర్ పట్టుకొని కంప్యూటర్ కొట్టే అమ్మాయి కాదు, ఆమె వ్యవసాయ అధికారి, దాని లోపల చదువుకున్న అమ్మాయి. రేపటి నాడు మన పొలానికి మన పంటకు వివిధ కూరగాయలకు కానీ దేనికైనా కానీ ఏదైనా రోగమో మంచో చెడో ఉంటే వారిని పిలుచుకోవాలి, చూపెట్టుకోవాలి. వాస్తవానికి ఈ రైతు వేదికలు పెద్దవాటు, మీరు ప్రతిరోజు కూడా ఈ 7 గ్రామాలు రోజుకు ఒక 2 గ్రామాలు పెట్టుకొని వారంలో 3-4 గ్రామాలు తిరగాలి, రైతులతో మీరు మమేకం కావాలి, దానికోసం ఇవి చేసి ఇంకా ఏదైనా పెద్దది ఉంటే వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవాళ ఈ వేదిక మామూలు కాదు, ఏదో డాన్స్ కట్టి ఇడ్స్ పెడతారు. 22 లక్షల రూపాయలతోటి 2 గదులు, మహిళలకు ఒక బాత్రూమ్, మగవాళ్ళకు ఒక బాత్రూమ్, తర్వాత ఒక 250 మంది కూర్చునే లాగా ఒక షెడ్, దాంట్లో ఇవాళ ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే అత్యాధునిక పరిజ్ఞానం మనకు ఉండాలి, వాతావరణం ఎట్లుంటుంది మనకు తెలవాలి, ఎన్ని నీళ్ళు వస్తాయి తెలవాలి, ఎన్ని భూతులు తెలవాలి, ప్రతి విషయంలో కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని చెప్పి ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ స్థానికంగా కూడా ఇలాంటి రాజకీయాలు గ్రామ స్థాయిలో లేకుండా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా, పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా పనిచేస్తా ఉన్నాం. ఇలా రాజకీయాలు అనేటి ఎలక్షన్ టైం ఎన్నో ఉంటాయి, మా సర్పంచ్ మోదీకి కేసు ఉండొచ్చు, మేము మోదీకి కేసు, మా ఎంపీటీ సీతమ్మ కూడా మోదీకి కేసు ఉండొచ్చు, కానీ వాళ్ళ ఊరు కొద్దిగా శుభ్రంగా ఉన్నది, చెట్లు బాగా పెట్టారని చెప్పి మా అధికారులు రిపోర్ట్ తెచ్చారు. ఫస్ట్ ప్రైజ్ మండలంలో ఇస్తామన్నా, ఓకే గోయడ్ అన్నాం, అంతేగాని రాజకీయాలు అంటే శ్రీనివాసరెడ్డి లేకపోతే మా సర్పంచ్ మా వేదిక మీద ఖర్చు తీసుకుంటుంది, వాళ్ళు ఇంకేటో తిరిగిందని చెప్పి ఆలోచన చేయలేదు. రాజకీయాలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాం, కానీ కొందరు పదే పదే ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు, ఇది కరెక్ట్ కాదు. రైతులు ఆలోచించాలి, ఇంతకంటే ఎక్కువ చేస్తున్న ప్రభుత్వం ఎక్కడ లేదు, మొన్నట్ చాలా విమర్శ చేసింది. ఒకప్పుడు నేను విజయవాడ చదువుకున్నాను, చాలా గర్వంగా చెప్పుకుందాం, అసలు ఫస్ట్ వాళ్ళ భాష గురించి చెప్పుకుందాం, కృష్ణా జిల్లాలో మాట్లాడే భాషనే స్వచ్ఛమైన తెలుగు, మనది భాషనే కాదండి. ఇక ఆంధ్ర అన్నపూర్ణ అందు, ఆంధ్ర అన్నపూర్ణ, ఇక మన అంతరేమో రాలసీమ, అసలు అట్లే వచ్చింది. మరి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అంటే అత్యధిక బియ్యం అనేది పశ్చిమ గోదావరి జిల్లా. ఏమైంది మొన్న ఎండాకాలం, అలా కృష్ణా గోదావరి డెల్టా అన్ని పోతాయి,
వాళ్ళు సేకరించినంత కొడితే 35000 మెట్రిక్ టన్నులు. మన తెలంగాణలో మన ప్రభుత్వం సేకరించింది 65000 మెట్రిక్ టన్నులు దేశాన్ని ఆస్తి. అంత పెద్ద ఎత్తున వీళ్ళ ధాన్యాన్ని సేకరించిన ఇక్కడ ఆంధ్ర అప్పుడప్పుడు ముచ్చట చెప్తారు జగన్ను చూసి నేర్చుకో ఏం నేర్చుకోమంటో 35000 కూడా అది కాదు కదా మన ముఖ్యమంత్రి గారు చూసుకుని చాలా మంది నేర్చుకుంటున్నారు అంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు అదే విధంగా చెరువుల పునరుద్ధరణ ఇన్నాళ్ళ మనం విన్నామా కనీమి ఎరిగినామా ఆ చెరువులన్నీ ఎక్కడికక్కడ నిండిపోయి లేదా కబ్జాలకు గురైతుండే ఇలా ప్రతి రైతులకు ప్రతి గంగపుత్రులకు ప్రతి ముద్రాజుకు వాళ్ళకి తెలిసిపోయింది ఈ చెరువుల మనకు హక్కు ఉంది రైతులకు మన మత్స్య కార్మికులకు హక్కు ఉన్నది అనే ఒక భావన ఏర్పడ్డది ఇవాళ చెరువుల ఆక్రమణ ఆపుతున్నారు మన వాళ్ళు ఆ చెరువులు ఇవాళ మనం లోతు చేసుకున్నాం దాంట్లో భాగంగా కెనాలు చెరువులు ఎన్నడూ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఒక ఫేస్లో చేస్తే మనం ఇక్కడ స్థానికంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే గర్వంగా చెప్పుకోవచ్చు ఖమ్మంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పనులు ఎక్కువ జరిగితే ఆ తర్వాత మన జగిత్యాల జిల్లాలో మన ఈశ్వరన్న గారి నేతృత్వంలో అక్కడ వారు ఇక్కడ మనము మన స్థానిక నాయకులు కలిసి పెద్ద ఎత్తున కాలువలు చెరువులు అన్ని కూడా ఈజీఎస్ లో మరమ్మతులు చేస్తున్నాం ఈజీఎస్ లో సాఫ్ చేస్తున్నాం ఉపాధి హామీ కింద ఇక్కడ కూడా పనులు చేస్తే కూడా గౌరవ జడ్పీ చైర్మన్ గారు మేము కూడా చూడడం జరిగింది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి చెరువు లేదో ఒకసారి చేసిన మిషన్ కాకతీయ ఆనాటి కాకతీయలు చేసింది విడిచిపెడతామనే ఆలోచన లేదు మొన్నటి నాడు మీటింగ్ లో చాలా స్పష్టంగా దాని మీద డిస్కస్ చేసారు మళ్ళీ సిల్ట్ వస్తుంది లేదా మళ్ళీ పొదలు పెరుగుతాయి దీన్ని ఇక్కడ విడిచిపెట్టద్దు మనం కంటిన్యూ చేయాలి మరి చాలా మన నిధులు ఇవాళ దేశంలో అత్యధిక నిధులు కేంద్రానికి ఇస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగం ఉంది మన నిధులు పెద్ద ఎత్తున కేంద్రానికి పోతున్నాయి వాళ్ళు ఉపాధి హామీ ద్వారానే మనకు నిధులు ఇస్తున్నారు దాన్ని ఎక్కువ తీసుకోవాలి వినియోగించుకోవాలని ఆలోచన చేసి మళ్ళీ రేపటి నాడు కూడా కాలువలు చెరువుల పునరుద్ధరణ పైన మళ్ళీ దృష్టి పెడుతున్నారు దాని ద్వారా కూలీలకు కూడా ఉపాధి కలిగే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి గారు చాలా సూక్ష్మంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఆలోచిస్తున్నారు చాలా సార్లు చూస్తాం కిణాలు పక్కలో పోతుండే చెరువులకు నీళ్లు రాకపో ఈడ దగ్గొట్టిండ్రు ఆడ దగ్గొట్టిండ్రు నేను రాజకీయాలకు వచ్చాక ఎన్నో సార్లు కేసులు కానీ ఇవాళ ఉన్నాయా వెల్లొట్టికి తూంబెట్టేసాం ఆడమండికి వెళ్ళిపోతున్నాం జాబ్తాపూర్కి తూంబెట్టేసాం వెళ్ళిపోతున్నారు లక్ష్మీపూర్కి పెట్టాం వెళ్ళిపోతుంది పొరల కాడిన తూంబెట్టాం పొరల చెల్లె నీళ్ళు వస్తుంది అంతకుముందు ఈడ దగ్గొట్టుడు ఆడ దగ్గొట్టుడు నొల్లు ఇంకా కొన్ని ఉన్నాయి చేస్తా ఉన్నాం ఈ రకంగా ప్రతి చోట కూడా ప్రతి చెరువు నిండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రతి గింజ కొనడం జరిగింది మనకు తెలుసు ప్రపంచంలో ఎక్కడ కూడా వ్యవసాయ ఆధారిత దేశాలు పెద్దగా ముందరకు పోయినా లేవు కానీ మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం అలాంటి సమయంలో తప్పకుండా మన రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ఇప్పటికైతే మన ముఖ్యమంత్రి గారు ముందరికి వెళ్తా ఉన్నారు ఆ రైతుల ఆశీర్వాదం కూడా బాగున్నది ఆ భగవంతుని ఆశీర్వాదం ఉన్నది మరి దాంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇన్ని రోజులైతే ఎస్ఆర్ఎస్పి దగ్గర దాకా నీళ్ళు తీసుకపోయినా కానీ అందులోకి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం పడతలేదు భగవంతుని కావాల ఇప్పుడు పైనుంచి కూడా కొద్ది కొద్ది నీళ్ళు వస్తా ఉన్నాయి తప్పకుండా ఇంకొస్తాయి వచ్చిన నాడు రేపు కిందికి కాళేశ్వరం నీళ్ళు పోతే పూర్తి సంపూర్ణంగా రెండు పంటలకు మనకు నీళ్లు ఇచ్చుకునే అవకాశం ఉందని చెప్పుడు మీ అందరికి తెలియజేస్తూ మరి రైతులందరూ కూడా నమ్ముతున్నారు రైతులందరూ కూడా నమ్ముకుంటూ రాజకీయ నాయకులు నమ్ముతలేరు కానీ రోయిలు నారు పోసుకోవాలంటే చాలా మంది రైతులు పోసేస్తున్నారు ఇప్పటికీ నాట్లు కూడా మొదలైనవి ఎందుకంటే ప్రాజెక్టులో నీళ్లు లేకుండా కానీ కేసీఆర్ గారు కాళేశ్వరంకి వెళ్ళి ఇస్తాడనే ఒక నమ్మకం రైతులకు ఉండింది దాని ద్వారా ఇవాళ ఆ నమ్మకంతో నాట్లు వేసుకున్నారు రేపటినాడు మళ్ళీ మంచి దిగుబడి అవుతుంది రెండు పంటలకు కూడా ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి భరోసా ఇస్తూ ఈ వేదికను అందరూ కూడా ఒక శాస్త్రీయంగా మనం వ్యవసాయం చేసుకోవడానికి రైతులు లాభబాటులు నడవడానికి ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి ఇక్కడ రైతులందరూ కూడా ఈ రైతు వేదిక భూమి పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరి పేడకే కదా